హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ జిటిఏ గేమ్ ప్లే వీడియో గైస్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే మనోళ్ళు అయితే దొంగతనం అయితే చేయబోతున్నారన్నమాట. అది కూడా ఏం దొంగతనం అనేది మీరైతే వీడియో అయితే మొత్తం మీద చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పటివరకు మీరైతే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోకుంటే కనుక నోటిఫికేషన్ని మాత్రం ఆల్ అయితే పెట్టేసుకోండి గైస్, ఓకేనా? ఇంకా లేట్ ఎందుకు, మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అబ్బా, బాల్కనీలో నుంచి మంచిగా ఛాయ్ తాగుతుంటే ఆకి కేవేరప్ప ఏమన్నా ఉంది కదా, ఆ బిల్డింగ్స్ లను చూసుకుంటా తాగుతుంటే. ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేస్తుంది? బెన్నీయా? బెన్నీ ఎందుకు ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఆ బెన్నీ, చెప్పు బెన్నీ. హే పీజే, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ విషయమా? ఏంటిది? పీజే, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఆ ఉంది ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ లోకి ప్రెసిడెంట్ వచ్చాడు. ఏంటి, ప్రెసిడెంట్ వచ్చాడా? ఆ వస్తే ఇప్పుడు ఏమైంది? ఏ పీచే, నేను చెప్పేది మొత్తం వింటావా? ఆ చెప్పు, ఏంటిది అసలు, వస్తే ఏమైంది? అయితే ఏంటిదని అంటావు ఏంటి పీచే, ప్రెసిడెంట్ దగ్గర రెండు కార్లు ఉన్నాయి తెలుసా, అలానే జెట్ కూడా ఉంది, అది కూడా గోల్డెన్ కలర్ ది. ఏంటిది బెన్నీ, నువ్వు చెప్పేది నిజమా? నిజం పీజే, నేను చెప్పేది. అవునా బెన్నీ, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? పీజే, ఏముంది పీజే, వాటిని లేపేసి మనం సమానంగా పైసలు పంచుకుందాం. ఏంటిది ఇప్పుడు వాటిని లేపేయడమా? కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంటారు కదా, ఇప్పుడు ఎట్లా మరి? అరే పీజే, ఏంటి పీజే, నువ్వు ఇన్ని దొంగతనాలు చేసినావు, దీనికి భయపడుతున్నావు పీజే నువ్వు? అరే అలా కాదు బెన్నీ, చాలా మంది సెక్యూరిటీ ఉంటారు కదా, ఎలా లేపాలి, ప్లాన్ ఏం లేదు కదా, ఇప్పుడు సడన్ గా చెప్పేసరికి ఎట్లా, అదంటున్నా నేను. అరే పీజే, ఇగో నేను చెప్తా చూడు, మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ లో అయితే ఒక ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది, దాంట్లో అయితే బిజీగా అయితే ఉన్నాడు అన్నమాట, అది కూడా ఇంకొక గంట సేపే ఉంటాడు. ఆ గంట సేపు లోపు నువ్వేం చేస్తావో తెలియదు, ఆడికి వెళ్ళేసి మొత్తం స్మోక్ లేసేసి ఎట్లా ఇస్తావో నీ ఇష్టం, ఇంకా అది గనక నువ్వు తీసుకొని వచ్చినావు అనుకో, నీకు నేనైతే $5 million అయితే ఇస్తా. ఏంటిది బెన్నీ, నాకు $5 million ఇస్తావా? నేను పోయి తీసుకొని వస్తే. ఆ పీజే, మరి ఏమనుకున్నావు, నువ్వు అవి తీసుకొని వచ్చినావు అనుకో, నీకు నేను $5 million ఇస్తే నేను ఇస్తా నీకు. ఓకే బెన్నీ, మరి నేను తీసుకొని వస్తా మరి. ఓకే పీజే, అయితే మరి వెళ్ళి తీసుకోనరా. ఓకే బెన్నీ, అయితే మరి నేను వెళ్తున్నా. ఏంటిది $5 million? వామ్మో, ఎన్ని డబ్బులు రా నాయన, అసలు ఎక్స్పోర్ట్ కూడా చేయలేదు. సరే మరి ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోయి తీసుకొని వచ్చేద్దాం. ఫస్ట్ షిన్చాన్ గాలు వీళ్ళు ఏడున్నారో పోయి వాళ్ళ దగ్గరికి. మంచి బొమ్మల ఛానల్ పెట్రా పెట్రా, ఈ ఛానల్ పెట్రా, ఈ ఛానల్ పెట్రా. రే ఇంద్ర నువ్వు, రే ఏంట్రా, రే డోరేమోన్ చూడరా, ప్రెసిడెంట్ వచ్చాడంట్రా, చూసావారా ఎంత మంది జనాలు ఉన్నారు, వామ్మో జట్టుని చూడరా, మొత్తం గోల్డ్ తో తయారు చేసింది. ఏంట్రా ఇది, రెండు కార్లు మొత్తం గోల్డ్ తో చేసున్నాయి, వామ్మో. అరే వాటి దొంగతనం చేస్తే మనకి ఫుల్ డబ్బులు వస్తాయి కదరా డోరేమోన్. అరే ఏం కాదురా, మనం లేపేద్దాంరా, అవి లేపేసి మనం వాటితో వచ్చిన డబ్బులతోని బంగ్లా కొనుక్కుందాంరా. అరే ఏం కాదురా, లేపేద్దాంరా మనం, అది లేపేసి మనం మంచిది కొనుక్కుందాంరా. అరే చెప్పేదేంరా సింఛాన్, అవసరం అంటావా, మనం చూసావా ఎంత మంది పోలీసులు ఉన్నారో, ఎంత పెద్ద బందోబస్తు ఉందో, అడికి వెళ్తే మన పని అయిపోతుందిరా. నువ్వు ఒక ఎప్పుడు వచ్చినా భయపడుతున్నావు, పదరా వెళ్ళి మన పీజే మామకి చెప్దాము. వద్దురా, ఏం కాదురా, పదరా పోయి చెప్దాము. సరేరా నీ ఇష్టం ఇంకా, రే నువ్వేం చేయకు మాతో పడరా అంతే. సరేరా మరి నేను మీతో పాటు వస్తా. వీళ్ళు ఏడున్నారేమో. రే సింఛాన్, రే డోరేమోన్, వీళ్ళు లేరు కదా ఏడున్నారు. రే సింఛాన్, రే రే ఏం చేస్తున్నారు రేడా? రే మావా, నీకు ఒకటి చెప్పాలి మావా. రే నేను కూడా ఒకటి చెప్పాలరా నీకు సింఛాన్. అవునా మావా, ఏంటి మావా అది? అరే నువ్వు ముందు చెప్పురా మావా. అది ఏంటిది అంటే, ఇప్పుడే మేము టీవీలో చూసాం మావా, టీవీలో ఎయిర్పోర్ట్ కి ప్రెసిడెంట్ వచ్చాడు మావా, ప్రెసిడెంట్ దగ్గర రెండు కార్లు, అట్లానే ఒక ఏరోప్లేన్, అదే జెట్ మావా, ఫుల్ గోల్డ్, అది మనం లేపేసినాం అనుకో, ఎలా ఉంటది మావా? అరే అదే విషయం నీకు చెప్దామని వచ్చినారా, మనకి బెన్నీ ఇప్పుడే కాల్ చేశాడు, కాల్ చేసి ఏమని చెప్పాడంటే వాటిని లేపేమని. అరే అవునా మావా, మేము కూడా ఇదే అనుకున్నాము, నీకు వచ్చి చెప్దాం అనుకున్నాం, నువ్వు వచ్చి అదే చెప్తున్న విషయం. అరే అవునారా? అవును మావా, పద మావా మరి లేపేద్దాం వాటిని. సరేరా వెళ్ళి లేపేద్దాము. అరే సింఛాన్ మనం వెళ్తున్నాం కదా, అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోమని చెప్పరా. మీరైతే నోటిఫికేషన్ అయితే ఆన్ లో అయితే పెట్టుకోలేరు గైస్, అందరైతే నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి, అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి మావా. చెప్పేసిన మావా, పోదామా ఇంకా? సరేరా అయితే రండి. డోరేమోన్ నువ్వు కూడా ఏమైనా చెప్తావా? మావా నేను చెప్పినా గానీ వాళ్ళు ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలే మావా. లైట్లే. అరే అలా ఎందుకు అంటున్నావురా, అడుగురా, నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడతారు కదా. సరే మావా నేను అడుగుతా. గైస్ నా ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో ఈ ఇమోజీ కామెంట్ చేయండి గైస్. సరేరా చెప్పేశారు కదా, రండి వాడిని లేపేద్దాం, వాడు రెండు కార్లని ఆ జెట్టుని. రండి రండి ఎక్కండి, డోరేమోన్ ఎక్కురా. సరే సరే, అరే గట్టిగా పట్టుకోండి, నేను తీసుకొని వెళ్ళిపోతున్నా. సరే మావా, నువ్వైతే తీసుకొని పో.
మావా కొంచెం మెల్లిగా పోవచ్చు కదా. నీకన్నా స్పీడే వెళ్తలేనిలేరా, నేను వెళ్ళేది మెల్లిగానే. అది కూడా కరెక్టే కావా. మావా పెట్ల మావా మనకి బెన్ని ఏమని చెప్పాడు, అసలు ఏంటి కథ ఒకసారి మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేసావా? అరే డోరేమోన్ చెప్పేది, నేను కాఫీ తాగుతా ఉన్నాను రా. కాఫీ తాగుతా ఉండేటప్పుడు నాకు బెన్నీ కాల్ చేశాడు. బెన్నీ కాల్ చేసి ఏమని చెప్పాడంటే, నీకు ఒకటి మిషన్ అయితే నేను ఇస్తున్నాను, ఆయన దగ్గర రెండు కార్లు ఉన్నాయి, ఆ కార్లను నువ్వు లేపేసి నువ్వు కనుక నాకు తీసుకొని వచ్చి ఇచ్చావు అనుకో, నీకు నేను $5 million అయితే ఇస్తానని చెప్పాడు రా మనకి. మరి ఏమనుకున్నారా షిన్చాన్? అరే షిన్చాన్ కన్ఫర్మ్ గా రా, మనం ఇల్లే తీసుకుందాము. అరే పోతనే ఉన్నా కదరా, నేను కొద్దిసేపు ఆగండ్రా. అరే కొట్లాడుకోకండిరా, మనం పోతనే ఉన్నాం కదా, పోయిన తర్వాత మనం లేపేద్దాం. లేపేసి వచ్చిన పైసలతో మంచి బిల్డింగ్ అయితే కొనుక్కుందాం రా. అది మా దాంతో వచ్చిన పైసలతో మనం అయితే మంచి బిల్డింగ్ అయితే కొనుక్కుందాం. మీరేమంటారు, మంచి బిల్డింగ్ కొనుక్కుందామా లేకపోతే మెన్షన్ తీసుకుందామా? కామెంట్ అయితే చేయండి. అరే షిన్చాన్ మన వాళ్ళకి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోమని చెప్పురా, ఎందుకంటే నోటిఫికేషన్ ఇవాళ ఆన్ లో పెట్టుకుంటున్నారు రా, 30,000 మంది ఆన్ లో పెట్టుకున్నారు రా, అందరినీ పెట్టుకోమని చెప్పురా. అవును గైస్, మీరైతే నోటిఫికేషన్ ఆన్ లో అయితే పెట్టుకుంటలేరు గైస్, అందరైతే నోటిఫికేషన్ అయితే ఆన్ లో అయితే పెట్టుకోండి గైస్. డే బై డే ఒక వీడియో అయితే వస్తుంది గైస్, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. మీరైతే నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటేనే కదా గైస్ ఇవన్నీ వచ్చేది. అందరైతే నోటిఫికేషన్ ఆన్ లో అయితే పెట్టుకోండి. అరే షిన్చాన్ వాళ్ళు పెట్టుకుంటారు లేరా? సరేరా డోరేమోన్. రే వచ్చేసాంరా షిన్చాన్, ఇదే రా ఇదే ఎయిర్పోర్ట్. అరే అదేరా, కొంచెం దూరం వెళ్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తామని అంటున్నా. సరే మా సరే జల్దీ పద, మరి మళ్ళా నాకు టీవీలో కూడా చెప్పారు ఒక గంటనే ఉంటాడంట, గంటలోపే మనము తీసుకురావాలంట. రే మామ మెల్లిగా మామ ముంగడ పోలీసు వెళ్తున్నారు చూడు. రే అవునరా షిన్చాన్. అరే వాళ్ళు వెళ్ళేదాకా ఇన్నే ఉందాము. అరే వాళ్ళు ఇంకెంతసేపు వెళ్తారు అట్లా మెల్లిగా? మావా ఏం కాదు, వాళ్ళని గుద్దేమో కారుతో తీసుకుపోయి. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏం కాదు అడుగు మావ గుద్దేద్దాం. రే ఆగరా షిన్చాన్, నిజమా ఇది ఇంకేమా, దీన్ని మాటలేం పట్టించుకోకు నువ్వు, నువ్వైతే ఆగమా ఒకసేపు. సరేరా. అరే రే వెళ్ళిపోతున్నారు రా, చాలా లాంగ్ వెళ్ళిపోయారు కదా, మనమే వెళ్ళిపోదాం రండి, ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎవరు లేరు. నిజమా ఏంది మా నువ్వు భయపడుతున్నావు, పదమా ఏం కాదు, సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీ లేకపోతే ఏంది, పద పద. రే షిన్చాన్ గా ఏంట్రా నువ్వు, ఏంది మా మరి భయపడతావేంది? నిజమావా ఏడమ్మావా, ఈడెవ్వరు కూడా కనబడతలేరు కదా, ఎంటీ ఉంది మొత్తం. అదే రా నాకు బెన్ని అయితే చెప్పాడు, ఇక్కడనే ఎక్కడో ఉంటది రా, సరిగ్గా ఒకసారి మొత్తం వెతకండి రా. సరే మావ చూస్తున్నాము, మాది మాకు మాత్రం ఏడా కనబడతలేరు. మామ చూసుకొని మావా ఇక్కడ అందరూ ఎవరెవరు ఉన్నారు, మళ్ళా మనం లోపలికి ఎందుకు వచ్చినవారు అని పట్టుకుంటారేమో. సరే రా సరే చూసుకొని వెళ్తున్నాలే. ఏడరా ఏడున్నర్రా, అరే రే అడున్నట్టున్నారు రా వాళ్ళు ఆలే అనుకుంటా. అవును పీజే మా ముంగడున్నది వాళ్ళే అనుకుంటా. మావా హెలికాప్టర్ లో చూడు మావా, బాబా ఏమన్నా ఉంది కదా మావా, రోజు ఇంట్లో ఆడుకుందాం మావా ఏరోప్లేన్లతోని. ఏమన్నా తెలివిన్నాదిరా నీకు? సరేరా సరే మావా, హెలికాప్టర్ చూడు గాలి ఎట్లా ఎగురుతుందో. వామ్మో మావాది పోలీస్ హెలికాప్టర్ అనుకుంటా. అరే అవునరా షిన్చాన్, అది పోలీస్ దేరా హెలికాప్టర్, పద మెల్లి వెళ్దాం రండి. ఏమని చెప్తా మావా నువ్వు ఇప్పుడు? ఏం చెప్తాం రా, చూడ్డానికి వచ్చినామని చెప్దాం అంతే. అట్లాంటాడు గానీ పదమ్మా, ఏదైతే నేను చూసుకుంటా కదా, పద పద. సరేరా షిన్చాన్ వెళ్తున్నా నేను. వామ్మో ఏందిరా నాయన ఇంతమంది ఉన్నారు ఇడా. సరేరా నేను ఇన్ని ఆపేస్తున్నా, దిగండి రా, చాలా జాగ్రత్త, ఎవరిని కూడా ఏమన్నా కుర్రి, దిగుడు మెల్లిగా. అవునారా షిన్చాన్ గా ఏమని అంటావా ఎవరినన్నా? నేనే ఉంటాను మావా, ఆ పండుగ అట్నే అంటాడు గాని నువ్వు పదమ్మా. రే సుందరిగా మొక్కుపోడా, నన్ను పంది అంటావారా? అంటారా ముళ్ళ పంది మా ఏంది మా ఇడు. అరే ఆగండి రా, మనం దేని పని మీద వచ్చినాం, మీరేంద కొట్లాడతారేం రా, రండి రండి మెల్లిగా రండి. మా పదమ్మ వస్తున్నా మావా, లైన్ ఇంత మంది ఉన్నారు. ఏం కాదురా మెల్లి వెళ్దాం రండి, నైన్ కన్ రండి. సరే మా వస్తున్నాము. వామ్మో ఈ లైన్ ఎప్పుడు అవుతుందో ఏమో. రే షిన్చాన్ ఏడిపోయినావురా? మావా స్విచ్ వచ్చింది మావా, అట్లా వెళ్ళి పోస్ వచ్చేసా. రే ఏం పనికి వచ్చినావు, నువ్వేం పని చేస్తున్నావు రా నాయన, ఇడా నైన్ కన్ ఉండు లైన్ లా. సరే మావా లైన్ లో ఉంటా. రే పంది నైన్ కదరా. రే నేను ఇన్నే ఉంటారా? రే ఆగండి రా, మీరు ఒకళ్ళు ఏం కొట్లాడుతుంటారు రా బాబు, ఏడకపోయినా గానీ కొద్దిసేపు ఆగండి, మన ముంగడ పోలీసులు మొత్తం చెకింగ్ అంతా నడుస్తుంది, కొద్దిసేపు ఆగు. గన్నులు గిన్నులేం తెలియవు కదా ముంగడ చూడు, టైట్ సెక్యూరిటీ ఉంది. రే గన్నులేం నేనేం తీసుకురాలేదు రా, నువ్వు కొంపదీసి నీ దగ్గర అయితే ఏం లేవు కదా. మావా నా దగ్గర ఒక గన్ను ఉంది మావా. గన్ను ఎందుకు తీసుకొచ్చినావు వీడికి? మావా ఎవరన్నా ఏమని అంటే సంపేదమ్మని తెచ్చిన మా గన్ను. మంచి పని చేసినావు రా, అయితే ఓ పని చేయండి, మీరు ఇన్నే ఉండండి, నేను లోపలికి వెళ్ళేసి నేను తీసుకొని వస్తా. మావా అట్టట్లేదు
వస్తావా? మేము కూడా వస్తాము. సరే అయితే మరి ఈడంగా అయితే మనం వెళ్ళలేము. మరి ఈడంగా వెళ్దాము. సరే రైతే వెళ్ళి చూద్దాం పద. అరే సించాన్ నా వెనుకనే రా. సరేనా? సరే మా నీ వెనుకనే వస్తాను. సించాన్ నేను నమ్ముతున్నామా? వాడేదో కూడా గెలికి గెలికి వెళ్తాడు కన్ఫర్మ్ గా. అరే డోరేమోన్ గా ఏంట్రా నువ్వు ఎప్పుడు ఏదో అంటున్నాడు అరే నన్ను. నేనేం అంటలేదురా. సరే సరే కొట్లాడుకోకుండా వాళ్ళకి వినబడతాయి. రండి రండి నా వెనుకని రండి. మా ఏంటి మావా పోలీస్ ఇంత మంది ఉన్నారు ఎవరన్నా మనం గుర్తుపడితే. రే ఏం కాదురా ఎటు వేర్రా మీరు. రే మామా ఇన్నుంచను వస్తున్నా వస్తున్నాం. రే భయపెట్టకండ్రా నా వెనుకనే రండి. మా పోలీస్ అంకుల్ చూడు మావా ఏమన్నా పైన నుంచి స్టిల్ అట్లా ఇస్తున్నాడు. రే అది స్టిల్ కాదురా ఎవరన్నా మీలాంటి వాళ్ళు దొంగతనం కోసం చంపడానికి రా. భయపెట్టకు అన్నారా. సరే సరే వెళ్దాం రండి. రే ఈడంగా రా దారుందా నువ్వు డోరేమోన్. రే ట్యాంకర్ ఇంకా ఎట్లా వెళ్తావు రాడ చూడరా ఆఫీసర్స్ ఎట్లా ఉన్నారాడా వాళ్ళను వాళ్ళని దాటుకుని ఎట్లా వెళ్తాం రా మనము. సరే అయితే రండి వెహికల్ ఎక్కండి. వస్తున్నారా వెనకనే? ఈ దారి వద్దని చెప్పినా కదరా. దొబ్బోడు అట్లా చేశాడు గాని పదమావను వాడి నిన్నే వదిలేద్దాం. వాడిని పోలీసు పట్టుకోతారులే. ఏంట్రా నువ్వు దారా జల్దెక్కరా ముళ్ళపంది. ఏదైనా జరగచ్చు మీరైతే అలర్ట్ లో ఉండండి. సరేనా? సరే మావా పద పద. మావా నాకు ఐడియా వచ్చింది మావా. అక్కడ రెండు కార్లు ఉన్నాయి కదా ఆ కార్లన్నీ ట్రక్లు ఎక్కించుకొని లేపుకెళ్ళిపోదామా. రే షించాన్ ఇదేదో ఐడియా బాగుందిరా నిజంగానే. అయితే ఇడ ఆపేస్తున్నా కారు. రే ఐడియా మాత్రం ఎగ్దాం ముందురా షించాన్. ఏమనుకున్నావు మావా? మరి ఖతర్నాకుంటది మన ఐడియా. మరి వెళ్దాం రండి. అరే డోరేమోన్ మావా వాడిని వదిలేమని చెప్పినా కదా మావా వాడు అన్ని ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. ఏ షించాన్ గా ఏంట్రా నువ్వు? మరి ఏంద్రా మరి రమ్మంటారు వస్తలేవు చేస్తలేవు. సరే సరే రండి రండి మెల్లిగా రండి. అరే నేను వెళ్ళి పోలీసుతో చించినా మాట్లాడుతుంటాను మీరు ఇన్నే ఉండండి. సరే మా ఇన్నే ఉంటా. అరే షించాన్ గా గోల్డెన్ ఏరోప్లేన్ చూడరా. అరే ఏమన్నా ఉంది కదరా. ఏ బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ అటుగో అటుగో. సారీ 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 ఏదో చూడడానికి వచ్చా ఎప్పుడు చూడలేదు కదా అందుకే. ఏ ఏం కావాలి ఏంది పిల్లల్ని తీసుకొని వచ్చిన వీడికి? సార్ సార్ ఏం లేదు సార్ మా పిల్లలు చూద్దామని వస్తే నేను తీసుకొని వచ్చిన సార్ ఇక్కడికి. అవునా? సరే సరే ఎక్కువసేపు ఉండద్ది అటు వెళ్ళిపోండి జల్దీ. సరే సరే సార్ వెళ్తున్నాం వెళ్తున్నాం. రే ఆగ్రా నువ్వుకోండి ఇరికిస్తావేం రా. కారు చూడు మావా ఖతర్ నాకుంది కదా. రే అవునరా మస్తుంది కారు లేపేద్దామా? ఎంతసేపు బోర్ కొడుతుంది మావా పదమావా లేపేద్దాము కార్ని. రే కొద్దిసేపు ఆగ్రా టైం చూసి లేపేయాలరా. మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు లేపేయమంటే ఎట్లరా? సరే మావా ప్లాన్ ఏ మరి జల్దీ నాకు ఆగుతలేదు మావా నా దగ్గర గన్ ఉంది కాల్ చేయమంటే కాల్ చేస్తే. రే షించాన్ కొద్దిసేపు ఆగ్రా నాకు ఒక ప్లాన్ వచ్చింది మావా. ఏం ప్లాన్ రా? మావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాము వచ్చింది పాము వచ్చింది అందా మావా అక్కడ అక్కడ పారిపోతారు. అప్పుడు మనము స్మోక్ చేసి మన కార్ ని ట్రక్ లో లోడ్ చేసి నుంచి పారిపోదాం. రే షించాన్ బాగుందిరా ఐడియా. మరి ఎక్కడ అందాం రా పాము పాము అని? ప్రెస్ ఉంది కదా ప్రెస్ దగ్గర పోయి పాము పాము అందాం మావా అక్కడ అక్కడ పారిపోతారు. సరేనా? సరే రా షించాన్ వెళ్ళురా మరి. సరే మావా నేను వెళ్తున్నా మరి. సరే రా వెళ్ళు మావా మీరు ఇన్నే ఉండండి నేను వెళ్తున్నా. ఎవరు సాటి లేరు బాబా చూడు ఎంత మంచి ఫోటో లానే తీస్తా ఉన్నారు. హలో ఆంటీ ఆంటీ తిన్నారా? ఏ పిల్లోడా నీకేం పని ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆంటీ ఏం లేదంటే నీ కింద పాము వచ్చింది. ఏంటిది పామా? పామేడుంది? రే రే పాము వచ్చిందంటరా వీడతి మన మన దాంట్లో వేడదాం. వీళ్ళేంట్రా నాయన టీఆర్పీ అని చూస్తారు పాము పాము చెప్పినా గానీ ఇప్పటి మొత్తం మారిపోయారా నాయన. రే ఏమైందిరా షించాన్ వస్తున్నావు? పాము పాము అని చెప్పినా గానీ ఒక్కరు కూడా పారిపోతలేరు మావా. అదేంద్రా పాము అని చెప్పినా గానీ పారిపోతలేరా? పాము అని చెప్తుంటే ఏడది మాకు చూపెట్టు న్యూస్ లో మంచి చూపిస్తామంటారు మావా. చా 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 అప్పట్లేక లేరు కదా లేదు కదరా షించాన్ నీళ్ళు. అవునా ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? ఏముంది మావా స్మోక్ లేసేసి ఏదైతే అదైతే. సరే రా షించాన్ అయితే వేసేద్దాం స్మోక్లు. అరే షించాన్ స్మోక్ లేసేస్తున్నా మీరైతే జాగ్రత్త. సరేనా? రే షించాన్ షించాన్ రే రండి రండి కార్లు దాంట్లో ఎక్కిచ్చేసిన రండి రండి రా జల్దీ ఎక్కండి జల్దీ ఎక్కండి రా వస్తున్నారా జల్దీ వచ్చాడు రా పోలీసులు వచ్చేస్తున్నారు రా జల్దీ వచ్చాడు రా. రే ఎక్కారు కదా ముంగట ఏంద్ర ఇట్లా పెట్టిర్రు. సరే రా సరే సార్ తీసుకుంటున్నారా? రే అవునరా మనని బయటకు పోనిస్తారంటవా చూడరా ఎలా వస్తుర్రు. ఏముందిరా ఎట్లా తప్పించుకోవాల్సిందే ఇంకా తప్పదు. ఏంద్ర వీళ్ళు ఇట్లా గుద్దుతున్నారు. సరే రా సరే మెల్లిగి మెల్లిగి తీసుకెళ్తా మెల్లిగి తీసుకెళ్తా. రే ఊర్లడానికి అరా మనం వీటికి వచ్చి దొంగతనం చేసేది. మా మరి ఏం చేద్దాం మావా ఇంత దూరం గింట పడుతున్నారు కదా వాళ్ళు. మా
గుద్దేసినారా? అయ్యా రే, గుద్దితే ఇరిగిపోతుంది అనుకుని ఇరగలేదేంద్రా ఇది? రే పోతేనే ఉన్నా కదరా నేను, తీయడానికి దారి లేదరా, కంటైనర్ పట్టదారా ఇందులో, పట్టిందిరా. అరే రే అరే జరగండిరా, అరే రే ఆగ్రా నువ్వుకోండి, రే ఇంకా కూడా వెళ్తలేదురా, ఇరికినామరా ఇందులో. సరేరా ట్రై చేస్తున్నా, వచ్చేసింది వచ్చేసింది, వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా. అమ్మో ఏందిరా ఇది, అమ్మయ్యా తప్పించుకున్నాం. రే పోతేనే ఉన్నారా, కొద్దిసేపు ఆగరా నువ్వు, నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెడతావేమరా. రే దారి ఏడంగా ఉందో చూస్తున్నారా నేను, కొద్దిసేపు ఆగరా. రే రే ఏందిరా వీలు, హెలికాప్టర్లు, అరే కార్లు, రే 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 రే. సరే రా సరే, వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా. అద్దిరా పదరా, వెళ్ళిపోదాం. అమ్మ అడిట్ చేసి అయితే ఎక్కిచ్చేసినారా సించాన్? రే పోతేనే ఉన్నారా సించాన్, మీ మరి ఘోరంగా ఇంట పడుతున్నారా? రే 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 సించాన్, ఏంట్రా ఇది మరి ఇంత ఘోరంగా ఇంట పడుతున్నారు వీళ్ళు? రే సించాన్ నువ్వేం బాధపడకరా, కారు మాత్రం సేఫ్ గా ఉంటది. రే నువ్వేంట్రా, మనం జరిగే సీన్ ఏంది, నువ్వు సాక్షులు అంటవేందిరా నువ్వు? తొక్కల కామెడీ ఆపరా కొసేపు. రే మనం కనుక కొంచెం దూరం వెళ్ళిపోయినాం అనుకో, మనం వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నట్టేరా ఇంకా. తిప్పేసినారా ఏందిరా? అరే సరేరా అయితే టన్నల్ దింపేసినారా బండిని, చలో టన్నల్లోకి వెళ్ళిపోయినా. రే నాకేం తెలుసురా, మనం వచ్చిందే ఇప్పుడు వీళ్ళు మనకన్నా ముందు ఎట్లా వస్తారు? ఏం లేదు రా, రే 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 చూసుకొని అరే వాళ్ళు బీచ్ దగ్గర రాలేరా సించాన్, కరెక్ట్ మంచి ఐడియా ఇచ్చినావు. మరి బుగ్గ బుగ్గ కాకుండా ఏమవుతుందిరా, మరి చూడు ఎంత ఘోరంగా మన ఇంట పడుతున్నారో పోలీసులు అయితే. అరే సించాన్ అలా ఇలా చేసి అయితే వచ్చేసాను రా. రే నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా స్విమ్మింగ్ అంటావు అదంటావు. సరేరా సరే ఆపేస్తున్నా, అరేడా బాగున్నట్టుందిరా, అరేడా ఆపే అన్న మరి. సరేరా ఆపేస్తున్నా, లోపల చూద్దాం రా అసలు కార్లు ఉన్నాయా, డొగ్గు డొగ్గు అయినాయా. సరేరా అరే వెళ్ళి చూద్దాం, రండి రా ట్రక్ అయితే ఆపేసా. అరే సించాన్ రండిరా, డాలర్ డోర్ ఓపెన్ అయిపోయి ఉందిరా. రే నాకేం తెలుసురా, చూద్దాందా తను డోళ్ళ డోళ్ళలో అయిపోయినాయి రా డోర్ కూడా చూడు. అరే దాని కింద ఉండకండిరా, మళ్ళీ అది ఒకరు ఊసిపోయి పడ్డది అనుకో, మీ నెత్తులు వలిగిపోతాయి. సరే సరే రండి రండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అయితే మొత్తం ఓపెన్ చేస్తా, ఓపెన్ చేసి చూద్దాం. సరే ఓపెన్ చేస్తున్నా. అరే సించాన్ నేను ఓపెన్ చేశాను, ఒక్కొక్క దాన్ని అయితే నేను బయటకు అయితే తీస్తారా కారని, ఓకేనా? మీరు ఇన్నే ఉండండి. సరేరా నేను తీస్తున్నా. రే కార్ నంబర్ చూడరా, 800001 అంటరా. అరే సారీ రా సించాన్. రే చూసుకోలేదురా, కార్ తీయాలి కదా. సరేరా ఇంకొకటి కూడా ఉంది కదా లోపల, దాని కూడా తీసేస్తాం, మీరు కొంచెం దూరం ఉండండి రా. చేసిందిరా సించాన్ బయటకి. రే మళ్ళా చూసుకోలేదురా, వావ్ కార్లు ఖతర్నాక్ ఉన్నాయదరా సించాన్. రే రండిరా నా దగ్గరికి, వస్తున్నారా రా సించాన్. రే ఇక చూడండి రా కార్లు ఏమన్నా ఉన్నాయి కదా. సరే రా నేను అయితే కాల్ అయితే చేస్తున్నా, అప్పుడు మీరు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయమని చెప్పు. వాళ్ళైతే కాళ్ళు అయితే లేపేశారు, అసలు వాటిని అమ్మారా అమ్మలేరా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మీకు నచ్చితే కనుక అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, అలానే నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి గైస్. బై గైస్, ఇంకొక వీడియోలో కలుసుకుందాం.